నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని ఒక ఎంపి స్థానిక మీడియా తో మాట్లాడుతూ కువైట్ లోని పౌరులు అనైతిక కార్యకలాపాలను గమనిస్తే సంబంధిత అధికారులకు తెలియజేయాలని చెప్పి కువైట్ ఎంపి మహమూద్ గారు పౌరులకు పిలుపునిచ్చారు ప్రతికూల కార్యకలాపాలు సమాజానికి వితిరేకమని చెప్పి ఆయన వెల్లడించారు ఇటువంటి చర్యలను ఎదుర్కోవడానికి దేశంలో చట్టాలు మరియు నిబంధనలు ఉన్నాయి ఆపేక్షణీయమైన లేదా రెచ్చగొట్టే చర్యలకు సంబంధించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పి ఆయన తెలిపారు కావున కువైట్ లో ఉన్న పౌరులు ఇలాంటి చట్టాన్ని ఉల్లంఘించే కార్యకలాపాలను గమనించినట్లయితే అధికారులకు తెలియజేయడానికి వెనుకాడవద్దని చెప్పి ఆయన విజ్ఞప్తి చేశారు అలాగే ప్రస్తుతం అనైతిక కార్యకలాపాలు మనం చూసుకుంటే కువైట్ లో విభిచారం గాని అలాగే మసాజ్ పార్లర్లు గాని మాదక ద్రవ్యాలు మద్యం చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పి కువైట్ లో ఉన్న పౌరులకు ఎంపీ గారైతే పిలుపునివ్వడం జరిగింది అలాగే ఎంపీ గారు చేసిన వ్యాఖ్యలపైన కువైట్ లో ఉన్న నిపుణులు కువైట్ లో ప్రవాసులు కూడా ఉన్నారని చెప్పి కేవలం ప్రవాసులు మాత్రమే అనైతిక చర్యలకు పాల్పడుతూ ఉన్నారనే విధంగా కువైట్ లోని పౌరులకు పిలుపునివ్వడం ఏ మాత్రం మంచిది కాదని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రజలందరికీ ఈ ఒక విషయం తెలియజేసి ఉంటే బాగుండేదని చెప్పేసి కువైట్ లో ఉన్న పౌరులు కూడా మనం చూసుకుంటే మాదక ద్రవ్యాల కేసుల్లో గాని వ్యభిచార కేసుల్లో గాని ఇతరత్ర కేసుల్లో నిందితులుగా ఉన్నారని చెప్పి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా కువైట్ లో ఉన్న ప్రజలు అనైతిక చర్యలు జరుగుతూ ఉంటే పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎంపీ గారు చెప్పి ఉంటే బాగుండేదని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు ఏది ఏమైనా సరే ప్రవాసులను నిందించడం సులభం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రవాసులను నిందిస్తూ ఉంటారని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.